భారత్తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో గాయపడిన డారెన్ బ్రేవోకు కాంకషన్ సబ్స్టిట్యూట్ గా జెర్మేన్ బ్లాక్వుడ్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సబ్స్టిట్యూట్ గా వచ్చిన బ్లాక్వుడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రోక్స్ తో కలిసి పోరాడటంతో భారత్ విజయం కాస్త ఆలస్యమైంది. కాంకషన్ సబ్స్టిట్యూట్ గా బ్లాక్వుడ్ క్రీజులోకి రావడంతో విండీస్ జట్టులో 12 మంది బ్యాటింగ్ చేసినట్టయింది. ఇలా ఒక ఇన్నింగ్స్ లో 12 మంది బ్యాటింగ్ చేయడం అంతర్జాతీయ క్రికెట్ లో ఇదే మొదటిసారి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 12 మంది బ్యాటింగ్ చేయడం అనేక సందర్భాల్లో చూసినా అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ఇదే మొదటిసారి. దీంతో బ్లాక్వుడ్ విండీస్ జట్టు రికార్డుల్లోకి ఎక్కాడు. మరోవైపు బ్లాక్వుడ్ అంతర్జాతీయ క్రికెట్ లో 2వ కాంకషన్ సబ్స్టిట్యూట్ గా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. 3వ రోజు ఆటలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ బ్రావో హెల్మెట్ కు బలంగా తాకింది. 2 బంతులు ఆడిన అనంతరం ఆ రోజు ఇన్నింగ్స్ ముగిసింది. ఇక 4వ రోజు ఆట ప్రారంభంలోనే బ్రావో కొంచెం అసౌకర్యంగా కనిపించాడు. 3 ఓవర్లు ఆడి 5 పరుగులు చేశాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. బ్రావో స్థానంలో కాంకషన్ సబ్స్టిట్యూట్ గా బ్లాక్వుడ్ వచ్చాడు. అయితే ఇటీవలే టెస్ట్ ఛాంపియన్షిప్ లో కాంకషన్ సబ్స్టిట్యూట్ ను ఐసీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. టెస్ట్ షెడ్యూల్ ప్రకారం తుది 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టులో బ్లాక్వుడ్ కు చోటు లేదు. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆసీస్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మొదటిసారిగా కాంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రోక్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్లాక్వుడ్ 38, హోల్డర్ 39 పరుగులు చేశారు. మహ్మద్ షమి, రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టారు. 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా గెలిచింది.